సంక్షేమ పథకాలతో నిరుపేదలకు మేలు జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఐఏఎస్ అధికారి పర్యావరణ ఉద్యమకారుడు ఈఎస్ శర్మ అన్నారు. కేంద్ర రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు దిగే పరిస్థితి పాలకులే కల్పించారంటున్న శర్మతో మా కరెస్పాండెంట్ రాజా రమేష్ ఫేస్ టు ఫేస్. రైతును వ్యవసాయ భూమి నుంచి దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు చట్టాలను గౌరవించాలంటూ ఒక ఉద్యమాన్ని చేపట్టిన ఉద్యమకారుడిగా పర్యావరణవేత్తగా మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అందరికీ సుపరిచితుడు. ప్రస్తుతం ఆయన విజయవాడ నగరంలో ఉన్నారు. శర్మగారితో మాట్లాడదాం. శర్మగారు, మీరు అనేక పర్యావరణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. పేదల పట్ల, రైతుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి వాళ్ళను చైతన్యపరిచేందుకు ప్రయత్నం చేశారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలా పెద్ద ఎత్తున భూములు, వ్యవసాయ భూములను తీసుకోవడం. ఈ మనకి 940 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతంలో మనకు ఉన్నటువంటి మత్స్య సంపద, సాంప్రదాయక మత్స్యకారులు, వారి ఉపాధులు పోవడం, వ్యవసాయదారుల ఉపాధులు పోవడం, అలాగే ఈ పర్యావరణ మీద ఎటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే, పాశ్చాత్య దేశాల్లో మాకు వద్దు, ఇవి కాలుష్యం కలిగించే పరిశ్రమలు, ఈ కెమికల్ ఇండస్ట్రీలు, ఫార్మా ఇండస్ట్రీలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఒక హోమ్గా తయారైంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ రకంగా మారబోయే ప్రమాదం ఉంది అంటే, ఇప్పుడు అమరావతిలో పర్యావరణకు ముప్పు ఉంది అనే విషయం మీద నేను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు వేశాను. వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ వారు ఇచ్చినటువంటి క్లియరెన్స్ ఉంది కదా, దాని మీద నేను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కేసు వేశాను. అలాగే ఇక్కడ టెంపరీ గవర్నమెంట్ కాంప్లెక్స్ మీద కూడా కేసు వేశాను. దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ఇటువంటి రాజధాని వల్ల ఇంత మంచి పర్యావరణం, ఇక్కడ సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం మీద పెద్ద ఎత్తున దెబ్బ ఉంటుంది అనే విషయం మీద. కానీ నేను కేసు వేశాను, ఆ కేసు అడ్వాన్స్ స్టేజ్లో ఉంది కనుక దాని మీద నేను మాట్లాడడం సబబ్ కాదు. కానీ ఈరోజు ఒక అమరావతే కాదు, మచిలీపట్నం పోర్టు, ఆ రోజుల్లో మన నెల్లూరు సైడు కొంత ల్యాండ్, ఈ కృష్ణపట్నం దగ్గర ఎన్నో పవర్ ప్లాంట్స్ పెట్టడం ఒకే దగ్గర. అలాగే మీరు ముందుకు పోతే మీరు నార్త్ ఆంధ్రాలో మన ఒరిస్సా బార్డర్లో సోంపేట, అలాగే భావనపాడు, అలాగే తర్వాత ఇంకా ముందుకు వస్తే ఇప్పుడు కొవ్వాడ, ఆ తర్వాత ఇక్కడ భోగాపురం, ఎక్కడ తీయండి మీరు, మంచి మంచి వ్యవసాయ భూముల్ని తీసేసి, వాళ్ళ ఉపాధులు తీసేసి, పేదవాళ్ళ కడుపులు కొట్టేది. చాలామంది చిన్నకారు రైతులు వీళ్ళు. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు, భావనపాడులో ఎన్నో ఏళ్లుగా మేము దీని మీద, ఇది పర్యావరణానికి ముప్పు, ఇది బీల భూమి, తంపర భూమి, ఇటువంటి తంపర భూమిలో మీరు ఒక పవర్ స్టేషన్ పెట్టకూడదని మేమే కదా, ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, ప్రజలు, వ్యవసాయదారులు, ఈ సాల్ట్ హార్వెస్ట్ చేసే చిన్నకారు రైతులు అందరూ కూడా అపోజ్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం ముందుకు పోయి, దాని మీద కేసులు ఉన్నాయి, ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో ఉన్నాయి, సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఇంత అయిన తర్వాత ఏమైంది దానికి పరివసారం? ఈరోజు భావనపాడు ప్రాజెక్టు పూర్తిగా లాసెస్లోకి వచ్చింది. ఆ ప్రైవేట్ కంపెనీ ముందుకు పోయే స్థితి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2 రోజుల క్రితం కమిటీ వేశారు. ఆ కమిటీలో ఏమిటి అంశం? ఆ పవర్ ప్రాజెక్టుని ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయాలని. అంటే మీకు లాభాలు వచ్చినప్పుడు ప్రైవేట్ కంపెనీలా, నష్టాలు వచ్చినప్పుడు గవర్నమెంటా? కేంద్రం ఇచ్చిన హామీలు కూడా ఎందుకు అమలు కాలేక ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు? రావాల్సిన పరిస్థితులను ఏ రకంగా ఈ పాలకులు తీసుకొస్తున్నారనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం చూస్తే, దాంట్లో రైల్వే జోను మెన్షన్ చేశారు. కానీ ఎక్కడా కూడా మన గవర్నమెంట్లో ఆ రైల్వే జోన్ గురించి అడగడం, ఒత్తిడి పెట్టడం. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు ఏం చేస్తారంటే, అపోజిషను, రూలింగ్ పార్టీ అందరూ కలిసి వెళ్తారు, వెళ్ళి ఒత్తిడి పెట్టి వాళ్ళకి ఇటువంటి హామీలు ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ అటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు చూడండి ఎంత అన్యాయం అంటే, రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు గారు మన రాష్ట్రం నుంచి ఎన్నికయ్యాడు. నేను ఆయనకు రాశాను, అయ్యా మీరు మా రాష్ట్రం, మీరు ఎంపీ రాజ్యసభలో, మీరు ఆ రైల్వే జోన్ గురించి మీరు ఏం చేస్తున్నారు, చట్టంలో ఉంది అది అని. సో అటువంటి చట్టంలో ఉన్నది ఒక మినిస్టర్ మీరే ఎన్నికకి మీరు తోడు వాళ్ళు సహకారం చేసి మీరు చేశారు. అటువంటి రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మీరు చేయలేకపోతే దాని అర్థం ఏమిటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రజా ఉద్యమాలు లాంటివి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది, అటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందని మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా పాలనను రాజ్యాంగబద్ధంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన ఉన్నతాధికారులు కూడా చట్టాలని గౌరవిస్తూ చట్ట ప్రకారమే పాలనని ప్రభుత్వాల ద్వారా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దాస్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.